గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం మొక్కల యొక్క పెరుగుదల మీద ప్రభావాన్ని చూపించే ఆవరణ సంబంధమైనటువంటి కారకాల గురించి చెప్తున్నాం. ఇంతకు ముందు ఉష్ణోగ్రత కారకం గురించి చెప్పాను, అలాగే కాంతి కారకం ఏ విధంగా మొక్కల యొక్క పెరుగుదల అభివృద్ధి మీద పనిచేస్తుందో ప్రభావాన్ని చూపిస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనం మృతిక కారకంగా ఏ విధంగా మొక్కల యొక్క పెరుగుదల అభివృద్ధి మీద పనిచేస్తుందో మనం అబ్జర్వ్ చేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే మృతిక పార్శ్వరేఖ. మృతిక పార్శ్వరేఖ, సాధారణంగా రైతులు పంటలు పండించాలన్నా ఏదైనా మొక్కలు మనం వేయాలన్నా ఏం చూస్తాం మనం, మనకి ఏం కావాలి, బేస్ ఏం కావాలి, సాయిల్ కావాలి. ఏం కావాలి, సాయిల్ కావాలి. ఆ సాయిల్లో సారవంతం ఉందా లేదా తెలుసుకోవాలి, పోషక పదార్థాలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి, ముందు ఆ సాయిల్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి. అలా తెలుసుకుని ఎవరైతే శాస్త్రీయబద్ధంగా అన్ని తెలుసుకుని పంటలు కానీ మొక్కలు కానీ వేస్తారో అప్పుడే అధిక దిగుబడి అనేది వస్తుంది ఆ రైతుకైనా ఎవరికైనా. లేదా అదిగా సాయిల్ మనం పరిశీలించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ అనేది మొక్కలు పెరగడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలండి. మరి సాయిల్ని టెస్ట్ చేయాలంటే మనకి ఎలా తెలుస్తుంది, సాయిల్ యొక్క నిర్మాణాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఈ సాయిల్ని కనుక మనం నిలువు కోత కోసినట్లయితే, సాయిల్ మనం నిలువుగా లోపలికి తవ్వి తీసినట్లయితే మనకు అనేక పొరల కింద కనిపిస్తున్నాం. పొరల కింద కనిపిస్తుంది, ఒక దాని మీద ఒకటి పొరలు అమలు ఉన్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాం. ఏ విధంగా ఈ పొరలన్నింటినీ కలిపి ఏమంటారంటే మృతిక పార్శ్వరేఖ అంటారు. సాయిల్ ప్రొఫైల్ లేదా మృతిక పార్శ్వరేఖ అంటారు. అంటే మొక్కల యొక్క అభివృద్ధి దాని యొక్క పెరుగుదల ఈ మృతిక పార్శ్వరేఖ మీదే ఆధారపడి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందనుకోండి, సిస్టమేటిక్గా ఉందనుకోండి, ఆ దాని మీద పెరిగే మొక్కల యొక్క అభివృద్ధి పెరుగుదల కూడా అదే విధంగా డెవలప్మెంట్గా ఉంటుందండి. లేదా ఇక్కడ చూడండి, డయాగ్రామ్లో మనకి ప్లాంట్ కనిపిస్తుంది, అలాగే దీని రూట్ సిస్టమ్ నేలలోకి విస్తరించినట్లు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. కాండ భాగము పత్రాలన్నీ కూడా వాయుగతంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ మృతిక పార్శ్వరేఖలో పొరలను చూసినట్లయితే మనకి నాలుగు ముఖ్యమైనటువంటి పొరలు కనిపిస్తుంది. వీటిలో మండలాలు అని కూడా చెప్పవచ్చు అన్నమాట. ఏ మండలము, బి మండలము, సి మండలము, డి మండలం. ఇంగ్లీష్లో దీన్ని ఏ హారిజాన్ అని, బి హారిజాన్ అని, అలాగే సి హారిజాన్ అండ్ డి హారిజాన్ అనేసి చెప్పవచ్చు. దీంట్లో ఏ హారిజాన్ అనే యొక్క విస్తీర్ణము చాలా ఎక్కువగా ఉంది, వెడల్పుగా ఉంది, విస్తరణ చాలా ఎక్కువగా ఉంది అన్నమాట. అందుకని దీనిని మరలా ఐదు ఉప పొరల కింద లేదా ఐదు ఉప స్తరాల కింద లేయర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ది ఏ జీరో జీరో అని, సెకండ్ వన్ ఏ జీరో అని, థర్డ్ వన్ ఏ వన్ అని, అలాగే ఫోర్త్ వన్ ఏ టూ లేయర్ అని, అలాగే ఫిఫ్త్ వన్ ఏ త్రీ లేయర్ అని కోడింగ్ ఇచ్చాం అనమాట, రికోడ్ చేసాం. లేదా దీంట్లో మొత్తం యాక్చువల్గా ఈ ఏ మండలం యొక్క భాగానంతటిని ఏమంటామంటే మనం టాప్ సాయిల్ అంటారు. ఏమంటారు దీన్ని టాప్ సాయిల్ అంటే ఉపమృత్తిక. ఉపమృత్తిక మృతికలో పై పొర అనమాట, సారవంతమైనటువంటి పొర పై పొర, ఎందుకంటే దాన్ని టాప్ సాయిల్ అంటారు. ఆ తర్వాత భీమండలం మనం సబ్ సాయిల్ అంటారు. భీమండలం ఇది సబ్ సాయిల్, దాని కింద ఉన్నటువంటి పొర మట్టి పొర అనేసి మనం చెప్పచ్చు. ముందుగా మనం ఈ ఏ మండలంలో ఉన్నటువంటి ఐదు ఉప స్థలాలను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ఫస్ట్ ఏంటి, ఏ జీరో జీరో అంటే ఇమీడియట్ గా మనం మొక్కల దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇమీడియట్ గా మనకి టచ్ అయ్యే పై పొర అనమాట. ఆ పై పొరలో దాని నిర్మాణాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఏం కనిపిస్తుంది, దాంట్లో ఏం కనిపిస్తుంది, అప్పుడే రాళ్ళనటువంటి ఆకులు కానీ, చిన్న చిన్న కొమ్మలు కానీ, అలాగే ఇతర జీవుల యొక్క సంచారం కానీ, అంటే మట్టిలో తిరిగే పురుగులు, కీటకాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కనిపిస్తాయి. అలాగే వివిధ జంతువుల యొక్క విసర్జక పదార్థాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఉండడం వల్ల ఏ జీరో జీరో పొర అనేది ముదురు గోధుమలో కనిపిస్తుంది ఆ మట్టి పొర. ఆ తర్వాత సెకండ్ లేయర్ అండి ఏ జీరో లేయర్. ఏ జీరో లేయర్లో అబ్జర్వ్ చేసినట్లయితే విచ్ఛిన్నం చెందుతున్నటువంటి ఈ కర్బన సేంద్రీయ పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే విచ్ఛిన్నం చెందుతున్నటువంటి కర్బన సేంద్రీయ పదార్థాలు అన్నింటి వృక్ష జంతు భాగాలు, వృక్ష జంతు భాగాలు కలయపరాలు కానీ లేకపోతే సాకీ భాగాలు కానీ ఏ భాగాలు అంటే చివరికి ఏమవ్వాలనుకుంటే అవి డికంపోజ్ అయిపోతామండి, డికంపోజ్ అయిపోతాం. దానిని మనం విచ్ఛిన్నం చెందడం అని చెప్తాం. మట్టిలో కలిసిపోయిన తర్వాత అవి కుళ్ళి డికంపోజ్ అయిపోతాయి.
అదేవిధంగా సెకండ్ లేయర్ సాయిల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడే చిమ్ముతున్నటువంటి ఆకులు భాగాలు లేకపోతే చిన్న చిన్న కొమ్మల భాగాలు అలాగే వివిధ జంతువుల యొక్క విసర్జ పదార్థాలు ఆవులు గేదెలు తిరుగుతున్నాయంటే పేడ పేడ వేస్తాయి కదా ఆ పేడ కుళ్ళుతున్నట్టు అదేవిధంగా విచ్ఛిన్నం చెందుతున్నటువంటి కర్బన సేంద్రియ పదార్థాలు ఈ సెకండ్ లేయర్లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత థర్డ్ లేయర్ వచ్చేసరికి ఏమవుతుంది ఆ విచ్ఛిన్నత అయితే డికంపోజిషన్ అనేది కంప్లీట్ అయ్యి పూర్తి స్థాయిలో కర్బన సేంద్రియ పదార్థాలు ఇక్కడ పుష్కలంగా కనిపిస్తాయి ఈ భాగంలో. అలాగే నీరు పుష్కలంగా ఉంటుంది సేంద్రియ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి అలాగే వివిధ జీవుల యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా నేలలో ఉన్న జీవులు ఏంటి రకరకాల కీటకాలు పురుగులు వానపాములు పెంకు పురుగులు నెమటోడ్స్ అంటారు కదా మీరు జీవాళ్ళు చెప్తారు నెమటోడ్స్ ఇవన్నీ కూడా నేలలో ఉండి నేలను కొల చేస్తూ వాటి నివాసాన్ని అవి ఏర్పరచుకుంటాయి. అదేవిధంగా ఈ థర్డ్ లేయర్లో పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం చెందినటువంటి కర్బన సేంద్రియ పదార్థాల యొక్క లభ్యత బాగుంటుంది నీటి లభ్యత ఉంటుంది వివిధ జీవుల యొక్క సంచారం కూడా ఉండడం వల్ల ఆ గుల్లతనం వస్తుంది అలాగే వాయు ప్రసరణ కూడా ఉంటుంది వాయు ప్రసరణ కూడా గుళ్ళగా ఉండడం వల్ల వాయు ప్రసరణ ఉండడం వల్ల మొక్కలు విరివిగా కర్బన పదార్థాలు తీసుకొని నీటిని తీసుకొని అంటే కర్బన పదార్థాలు ఎలా తీసుకుంటాయి నీటిలో కరిగి ఉన్నటువంటి కర్బన పదార్థాలు తీసుకుంటాయి అలాగే వాయు కూడా ఉంటుంది కాబట్టి వాయు ప్రసరణ కూడా ఏరియేషన్ కూడా బాగా జరుగుతుంది. అందుకని ఈ థర్డ్ లేయర్ చాలా ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది సారవంతంగా పొరగా మనం దీన్ని చెప్పొచ్చాను. ఆ తర్వాత ఫోర్త్ లేయర్ అనేటువంటి ఏ టూ లేయర్ వచ్చేసరికి కర్బన సేంద్రియ పదార్థాల యొక్క లభ్యత మెల్లగా క్రమేణా తగ్గుతుందంట అందుకని ఇది లేత గోధుమ రంగులో కనిపిస్తుంది నెక్స్ట్ లేయర్ చూసినట్లయితే. ఆ తర్వాత ఫిఫ్త్ లేయర్ అంటే బి మండలానికి ఏ మండలానికి మధ్యస్థంగా ఉన్నటువంటి పలుచటి పొర అన్నమాట. ఇక్కడ కూడా చూసినట్లయితే మనకి ఈ కర్బన సేంద్రియ పదార్థాల యొక్క గాఢత లేదా దాని యొక్క కౌంట్ అనేది బాగా తగ్గిపోయి లేత రంగులో కనిపిస్తూ నీరు ఉంటుంది కానీ మినరల్స్ అంతగా అందుబాటులో ఉండవు మినరల్స్ అంతగా అందుబాటులో ఉండవు అన్నమాట మొక్కకి. ఈ విధంగా ఏ మండలం అనేది ఐదు ఉపస్తరాలుగా ఉండి వివిధ కాంపోజిషన్ కలిగి చూపిస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ లేయర్ ఏంటి మనకి మండలం బి మండలం. బి మండలంలో మృతుగారేణంలో చాలా ఒత్తుగా ఉంటాయి లేత గోధుమ రంగులో కనిపిస్తుంది నీరు పుష్కలంగా ఉంటుంది ఈ మండలం వచ్చేసరికి జీవుల యొక్క సంచారం ఎక్కడా కనిపిస్తుంది అంటే అంత లోతు వరకు జీవులు కిందికి వెళ్ళవు అన్నమాట బి మండలం వచ్చేసరికి. దాంతో అలాగే కర్బన సేంద్రియ పదార్థాల యొక్క లభ్యత కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది గుండెధర్మ. ఆ తర్వాత సి మండలాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అసంపూర్తిగా శిథిలమవుతున్నటువంటి రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి బాస్కి. యాక్చువల్గా ఈ మృతిగా సారవంతమైనటువంటి మృతిక అంతా కూడా దేని నుంచి ఏర్పడ్డాయి పెద్ద పెద్ద రాళ్ళ నుంచి ఏర్పడ్డాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శైథిల్య ప్రక్రియ ద్వారానే పెద్ద పెద్ద శిలలన్నీ కూడా అంటే వెదరింగ్ శైథిల్యం అంటే ఇంగ్లీష్లో వెదరింగ్ అంట వెదరింగ్ ప్రాసెస్ అనే ప్రక్రియ జరగడం వల్లే చిన్న చిన్న రాతి ముక్కలుగాను మరలా రాతి ముక్కలు క్రమంగా క్షయం చెంది మట్టి రేణువులుగా మారి ఇప్పుడు మనం చూసినటువంటి నేల లేదా సారవంతమైనటువంటి భాగం ఏర్పడింది అనేసి ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. ఆ విధంగా ఏర్పడిందే ఈ పై భాగం అంతా కూడా అందుకని పైభాగం మెత్తటి మట్టి రేణువులతో నిండి ఉంటుంది దాని కింది భాగం రాళ్ళు కనిపిస్తాయి. అందుకని సీమండలంలో చూసినట్లయితే మనకి అసంపూర్తిగా శైథిల్యం చెందినటువంటి రాళ్ళు కనిపిస్తాయి అలాగే శిలలు కనిపిస్తే ఆ రాళ్ళ మధ్యలో గ్యాప్స్ అంతా కూడా నీటితో నింపబడుతుంది రాళ్ళ మధ్య గ్యాప్ అంతా కూడా దేనితో నింపబడుతుంది నీటితో నింపబడుతుంది దాంతో వాయు ప్రసరణ అనేది ఇక్కడ ఉంటుంది. మరి మొక్కలకి ఏం కావాలి వాయు ప్రసరణ ఉండాలి అలాగే జీవుల యొక్క కదలిక వాటి వల్లే నేల గుండవుతుంది కాబట్టి జీవుల సంచారం ఉంటుంది. ఇక్కడ జీవరాశి మనుగడ కూడా ఉంది ఎందుకని ఏ విధంగా వాయు ప్రసరణ లేదు అలాగే కర్బన పదార్థాలు సేంద్రియ పదార్థాలు ఇక్కడ లభ్యత అనేది ఇక్కడ ఉండదు. తర్వాత లాస్ట్ లేయర్ ఏంటి డి మండలం. లాస్ట్ లేయర్ ఏంటి డి మండలం. డి మండలం చూస్తే పూర్తి స్థాయిలో శైథిల్యం చెందనటువంటి పూర్తి స్థాయిలో రాళ్ళు కనిపిస్తాను ఆ రాళ్ళ మధ్య గ్యాప్ అంతా కూడా నీటితో నింపబడి ఉండొచ్చు పూర్తి స్థాయిలో రాళ్ళు కనిపిస్తాయి. ఇంకా ఈ రెండు లేయర్స్ ఏ విధంగానూ మొక్కల యొక్క పెరుగుదలకు కానీ అభివృద్ధి కానీ అంతగా ఉపయోగపడవు అంతగా ఉపయోగపడదు. ఆ విధంగా మృతికా పార్శ్వరేఖలో ఇన్ని బొరలు ఇంత స్ట్రక్చర్లు ఎంత వేరియేషన్ ఉంది కాబట్టి మనం దీన్ని పరిశీలించి దీని యొక్క స్వరూపాన్ని నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఏ పంటలు వేయాలి ఎలాంటి మొక్కలు వేస్తే ఇక్కడ సెటిల్ అవుతాయి అనేది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది అన్నమాట.
ఇక్కడ చూడండి ఈ మొక్క యొక్క రూట్ సిస్టమ్ ఎంత వరకు ఎక్స్టెండ్ అయింది, ఇంచుమించుగా ఆ ఫోర్త్ లేయర్ వరకు, ఏ మండలంలో ఉన్నటువంటి నాలుగవ ఉపపొర వరకు మాత్రం ఎక్స్టెండ్ అయినట్టు చూస్తున్నాం. అంటే అంతవరకే దానికి అనుకూలంగా ఉందన్నమాట, అంతవరకే అది పెరుగుదల చూపిస్తుంది అనమాట. అంటే నీటి యొక్క లభ్యత కానీ, గాలి యొక్క లభ్యత కానీ, కర్బన సేంద్రియ పదార్థాలు లేదా ఖనిజ మూలకాల యొక్క లభ్యత కానీ ఆ ఏ జోన్ వరకే ఉంటుంది అనమాట. అందుకనే ఆ రూట్ సిస్టమ్ కూడా అంతవరకే పూర్తిగా ఎక్స్టెండ్ అయ్యి కిందికి వెళ్ళలేక, వీలైతే ఆ పార్శ్వాల వైపు పార్శ్వమే ఉత్పత్తి చేసి ఆ చుట్టూ విస్తరించేలాగా ఆ మొక్క వేస్ట్ రూట్ సిస్టమ్ పెరుగుతుంది తప్ప కిందికి భూగర్భానికి వెళ్ళదాను. ఎందుకని అక్కడ రావులు ఉంటాయి కాబట్టి అవి పెరగడానికి అనుకూలంగా అక్కడ వాతావరణం కనిపిస్తుంది. ఈ విధంగా మృతికా పార్శ్వరేఖ అనేది నిర్మాణాన్ని బట్టే మొక్కల యొక్క అభివృద్ధి కానీ లేదా పంటల యొక్క అభివృద్ధి కానీ ఆధారపడుతుంది అనేసి దీన్ని బట్టి చెప్పచ్చు. ఇది మీకు షార్ట్ నోట్లో వస్తుంది ఎగ్జాంపుల్. ఓకే రైట్.